గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను పి పోచయ్య, ఎలకుర్తి హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము 8వ తరగతిలోని సోషల్ స్టడీస్లోని జమీందారీ వ్యవస్థ వద్దు అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన భావనలని నేర్చుకుందాము. ఓకే, మరి పిల్లలు, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో చెప్పండి ఒకసారి. ఎప్పుడు వచ్చింది? 1947 నాటికి వచ్చింది. మరి ఆ సమయానికి భారతదేశం ఎలా ఉంది? స్వాతంత్రం వచ్చే నాటికి గ్రామీణ భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. భారతదేశము స్వాతంత్రం వచ్చినటికి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మరి దానికి అందులో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే, భారతదేశము కడు పేదరికంలో ఉంది. మన స్వాతంత్రం వచ్చే నాటికి తీవ్రమైన పేదరికంలో ఉంది. మరి ఈ పేదరికానికి గల కారణం ఏంటి? ఎందుకు పేదరికంలో ఉందంటే, మన దేశంలో జమీందారీ వ్యవస్థ అనేది ఉంది. దేశంలో స్వాతంత్రం వచ్చినాటికి సగం మందికి పైగా 18.6 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, దేశంలో జమీందారీ విధానం ఉంది. అసలు ఈ జమీందారీ విధానం అంటే ఏమిటి? మరి జమీందారీ విధానం అంటే, మన స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో మరి ఏం చేసేవారంటే, శిస్తుని వసూలు చేసే అధికారాన్ని, రెవెన్యూ శిస్తుని అంటే భూమి మీద పన్నును వసూలు చేసే అధికారాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ వేలం పాట వేసేవారు. వేలం పాటలో ఎవరైతే ఎక్కువ వేలం పాట పాడతారో వాళ్ళకి శిస్తుని వసూలు చేసే అధికారాన్ని అప్పగించేవాళ్ళు. సో ఆ వేలం పాటను దక్కించుకున్న, ఆ వేలం పాటను ఎవరు దక్కించుకునేవాళ్ళు? ఎవరైతే డబ్బున్న వాళ్ళు, ఎవరైతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళే ఆ వేలం పాటలు దక్కించుకునేవాళ్ళు. సో ఆ విధంగా మరి శిస్తు వసూలు చేసిన అధికారం ఎవరు పొందేవాళ్ళు? ముఖ్యంగా భూస్వాములు, ఎక్కువ భూమి ఉండి కలవారు, ఎక్కువ డబ్బున్న వాళ్ళే మరి శిస్తు వసూలు అధికారాన్ని పొందేవారు. సో వాళ్ళు ఏం చేయాలి? రైతుల దగ్గర శిస్తుని వసూలు చేసి ఆ శిస్తుని ప్రభుత్వానికి చెల్లించాలి. అందులో కొంత భాగము వాళ్ళు వసూలు చేసినందుకు తీసుకునేవాళ్ళు. అయితే ఎవరైతే శిస్తుని వసూలు చేయలేరో, ఎవరైతే శిస్తుని చెల్లించలేరో జమీందారులకి, వాళ్ళ భూములని ఏం చేసేవాళ్ళంటే, ఆ జమీందారులు వాళ్ళే దాన్ని తీసేసుకునేవాళ్ళు. ఆ భూమి మీద ఆ భూమిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునేవాళ్ళు. ఈ విధంగా భూమి అంతా కూడా మరి ఆ భూస్వాములకి, డబ్బున్న వాళ్ళకి వెళ్ళిపోయేది. దీని ఏమంటారంటే జమీందారీ విధానం అంటారు. అంటే భూమి అంతా కూడా ఆ భూస్వాముల చేతుల్లోనే ఉండిపోయేది. సో విధంగా దేశము మరి కడు పేదరికంలో ఉండడానికి కారణం ఏంటంటే, జమీందారీ వ్యవస్థ మన దేశంలో ఉండేది. సో మరి ఆ జమీందారీ వ్యవస్థ ఉండడం వల్ల ఏమైంది? రైతులకి, ప్రజలకి ఎలాంటి భూమి లేకపోయేది. అప్పట్లో సమస్యలు, మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుకి దేశం తీవ్రమైన పేదరికంలో ఉండేది. రైతులకి సాగు చేసుకుందాం అంటే భూమి ఉండేది కాదు. దేశంలో జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఎలాంటి భూమి లేకపోయేది. అలాగే ఉపాధి లేదు, పనిచేసుకోవడానికి చదువు లేదు, ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు. అలాగే దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు, అనారోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉండేవి. అప్పట్లో చాలామంది తినడానికి తిండి లేక చనిపోయిన సందర్భాలు కూడా అప్పట్లో చాలా ఉండేవి. సో ఇవన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు. అయితే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో మన నాయకులు, మన దేశాన్ని పరిపాలించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, దేశం పేదరికంలో ఉంది, మరి ఈ పేదరిక సమస్యని అధిగమించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎవరికైతే భూమి లేదో, ముఖ్యంగా పేదవాళ్ళకి, భూమి లేని నిరుపేదలకి అందరికీ కూడా సాగు భూమిని అందించాలి. సాగు భూమిని
అందించాలి మరి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఆ సాగు భూమిని అందించాలంటే ఏం చేయాలి, దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానాన్ని రద్దుపరచాలి. భూస్వామ్య విధానం రద్దుపరిస్తేనే లేని వాళ్ళకి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి భూమిని అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన నాయకులు డిసైడ్ అయిపోయారు. అలాగే ఎప్పట్లో చాలామంది రైతులు భూమిని వాళ్ళని కూడా మరి మాకు భూమి కావాలి, శిస్తు వసూలు చేసే అధికారం తొలగించాలి, మరి పన్నుని తగ్గించాలని చెప్పేసి చాలామంది దేశవ్యాప్తంగా రైతులు కూడా అప్పట్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే దున్నేవాడికే భూమి అని చెప్పేసి నినాదం కూడా అప్పట్లో చాలామంది రైతులు లేవనెత్తారు. మరి ఇప్పుడు ఎట్లా రద్దు చేస్తారు అనేది చూద్దాం. భూస్వామ్య విధానాన్ని మన దేశంలో ఈ పాఠం మొత్తమే మనం ఏం తెలుసుకుంటామంటే మన దేశంలో భూస్వామ్య విధానాన్ని ఎలా తొలగించారు అనేది చూద్దాం. దేశవ్యాప్తంగా 1950లో జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టాలు చేయడం జరిగింది మన దేశంలో. సో ఆ చట్టం ప్రకారము మన దేశంలో మెల్లమెల్లగా ఏం చేశారు, భూస్వాముల యొక్క అధికారాలని, భూస్వామ్య విధానాన్ని, జమీందారీ వ్యవస్థని రద్దుపరచడం జరిగింది. మరి అప్పట్లో ఈ జమీందారీ వ్యవస్థలో భాగంగా భూస్వాములకి 3 రకాల అధికారాలు ఉండేటివి. 1, శిస్తు వసూలు చేసే అధికారం. 2, సాగు భూమిపై నియంత్రణ ఉండేది. ఇది 2 రకాలుగా ఉండేది. గుర్తింపు పొందిన కౌలుదారులరా చేతిలో కొంత భూమి ఉండేది, కొంత భూమిని జమీందారు నేరుగా సాగు చేసేవారు. అలాగే అటవీ భూమి, బంజరు భూముల మీద ఎత్తాల నియంత్రణ భూస్వాములకే ఉండేది. ఇప్పుడు ఈ 3 రకాల అధికారాలను మనము జమీందారు నుంచి తొలగించినట్టయితే అప్పుడు మనకు భూస్వామ్య విధానము లేదా జమీందారీ విధానము రద్దు చేసినట్టు అవుతుంది. మరి ఎలా తొలగించారు అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ శిస్తు వసూలు చేసే అధికారం తొలగించారు. దేశవ్యాప్తంగా చట్టం చేసేసి ఏం చేశారు, జమీందారులకి శిస్తు వసూలు చేసే అధికారాన్ని తొలగించారు. అంటే ఇప్పుడు రైతులు ఎవరికి పన్ను కట్టాలి, ఎవరికి శిస్తు చెల్లించాలంటే జమీందారులకు కాదు, నేరుగా ప్రభుత్వానికి శిస్తుని చెల్లించాలి. మరి ఈ శిస్తు వసూలు చేసే అధికారం తొలగించడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఎవరైతే ఆ అధికారం కలిగిరో వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఒప్పుకుంది. ఊరికే వాళ్ళ అధికారం వదిలిపెట్టరు కదా, ఎవరైనా తమ్ముకున్న అధికారం వదిలిపెడతారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఆ శిస్తు వసూలు చేసే అధికారం తొలగించినందుకు జమీందారులకి కొంత నష్టపరిహారాన్ని చెల్లించింది. సో ఆ విధంగా అప్పుడు జమీందారులకి 20-30 రెట్ల అధిక ఆదాయము లభించింది. జమీందారులు శిస్తు వసూలు చేసే అధికారాన్ని వదులుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సాగు భూమిపై నియంత్రణ. భూమి అంతా కూడా అప్పట్లో జమీందారుల పేరునే ఉండేది, జమీందారుల కంట్రోల్లో ఉండేది. ఒక్కొక్క జమీందారుకి 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 100,000 ఎకరాలు జమీందారులు కూడా అప్పట్లో ఉండేవారు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ జమీందారుల కంట్రోల్లోకి భూమి తీసుకొని పేద వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఎక్కువ భూమి అప్పట్లో ఎలా ఉండేదంటే భూమి అంతా కూడా జమీందారులు కౌలుదారులను పెట్టి సాగు చేయించేవాళ్ళు. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఎవరైతే కౌలుదారులు జమీందారుల భూములను సాగు చేస్తున్నారో ఆ కౌలుదారులకి ఆ భూమి యజమానులుగా డైరెక్ట్గా ప్రకటించేసింది. ఎవరెవరు ఏ కౌలు రైతులు అయితే జమీందారుల భూములను సాగు చేస్తున్నారో వాళ్ళకి ఆ భూములని, ఆ భూముల మీద హక్కు పత్రాన్ని, యాజమాన్యాన్ని ఇచ్చేసింది చట్టం చేసేసి. మరి దీనికి జమీందారులు ఒప్పుకున్నారా, ఆ భూమి అంతా ఎవరి పేరు ఉంటుంది, జమీందారుల పేరు ఉంటుంది. కాకపోతే జమీందారులు ఏం చేశారంటే ఒప్పుకున్నారు, కానీ వాళ్ళకి ఆ ఎవరైతే భూమిని కోల్పోతున్న జమీందారులో వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఎవరైతే కౌలు రైతులు భూమిని పొందుతున్నారో వాళ్ళు ఏం చేయాలి, జమీందారులకి తమ భూమి పొందిన భూమికి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఆ విధంగా మరి చాలామంది కౌలు రైతులు ఏం చేసినట్టే కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు, కొద్దిగా డబ్బున్న రైతులు ఆ జమీందారులకు నష్టపరిహారం చెల్లించేసి తమ సాగు చేస్తున్న భూమిని వాళ్ళే పొందడం జరిగింది. విధంగా 2.5 కోట్ల మంది రైతులకి అప్పట్లో మరి భూమి లభించింది. కానీ సమస్య ఏంటంటే పేదవారికి, డబ్బు లేని వారికి భూమి దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి మరి
ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే సాగు భూమి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే యజమాన్యాన్ని ప్రకటించిందో కౌరవులకు ఇస్తూ ప్రకటించిందో చాలామంది జమీందారులు ఏం చేశారంటే కౌలుదారులు సాగు చేస్తున్నప్పటికీ ఆ భూమి అంతా కూడా తామే సాగు చేస్తున్నట్టుగా నేరుగా సాగు చేస్తున్నట్టుగా రికార్డులు వేయించి మరి భూమి అంతటి కూడా ప్రభుత్వ లెక్కల్లో చూపించలేదు. ఇక చాలా భూమిని మరి జమీందారులు ప్రభుత్వానికి హస్తగతం చేయలేదు. ఇక రెండవది మూడోది ఏంటంటే అటవీ భూములు బంజరు భూముల మీద కూడా ప్రభుత్వం ఏం చేసింది, చట్టం చేసేసి ఆ చట్టం ద్వారా మరి ఆ భూములని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం అటవీ బంజరు భూముల మీద చట్టం చేస్తుందో తెలిసిందో అంతలోనే జమీందారులు ఏం చేశారంటే ఆ అటవీ భూముల మీద భూములున్నటువంటి అడవులన్నింటినీ కూడా చెట్లను కూడా నరికేసి ఆ వాటి ఆస్తిని అంతా కూడా ఆ జమీందారులు కాజేయడం జరిగింది. ప్రభుత్వము చట్టం తీసుకొచ్చి ఆక్రమిస్తుందని తెలుసుకోగానే వెంటనే జమీందారులు ఆ అటవీ భూములలో ఏవైతే చెట్లు ఉన్నాయో సంపద ఉందో వాటి అన్నిటిని నరికేసి ఆ భూములన్నింటిని కూడా మరి అన్నటువంటి ఏదైతే సంపద ఉందో వాటన్నింటి కూడా దోసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి జమీందారుల యొక్క అధికారాలను తొలగించేస్తూ జమీందార విధానాన్ని మన దేశంలో పెద్ద పరచడం జరిగింది. ఇదేనా?